షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఎటువంటి ఫ్రూట్స్ తినాలి? ఏ ఫ్రూట్స్ తింటే షుగర్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది? మంతన్ గారిని అడిగి తెలుసుకుందాం. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం షుగర్ వ్యాధి ఉన్నవారు ఏ పండ్లు తింటే మంచిదో తెలుసుకోబోతున్నాం. నాలుగవది జామకాయ. 100 grams జామకాయ తీసుకుంటే 45 calories, కొన్ని నాటు వెరైటీ అయితే కొంచెం 50 calories, ఇట్లా ఉంటాయి అన్నమాట డిఫరెన్సులు. హైబ్రిడ్ వెరైటీకి నాటు కొంచెం తేడా ఉంది ఇక్కడ, అందుకని 45-50 calories లెక్క వేయండి జామకాయకి. షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా జామకాయగా మంచిదని కూడా చెప్తారు అందుకని. నెక్స్ట్ బత్తాయి, కమల, నారింజ ఈ 3 రకాల పళ్ళు కూడా మంచివి. తొక్క తీయాలి, గింజలు తీయాలి, పిప్పి తీయాలి, లోపల ఉండే ముత్యాల లెక్క 100 grams, 45 calories ఉంటాయి ఈ 3. సంత్రాలు, మోసంబీలు, బత్తాయి, నారింజలు ఇట్లాంటి కమల, అందుకని ఈ 3 రకాల్లో ఏది దొరికినా మనం వాడుకోవచ్చు అనమాట. ఇవి 45 calories శక్తి ఉంటుందన్నమాట వీటికి. అందుకని వీటిని రసం తీసుకు త్రాక్కకూడదు, మళ్ళా రసం తీసినప్పుడు ఎక్కువ కాయలు వెళ్ళిపోతాయి. అందుకని ఒలుసుకుని తొనల్లాగా తినేస్తే మంచిది షుగర్ ఉన్నవారికి ఎప్పుడు కూడా. ఇప్పుడు చెప్పిన 6-7 రకాల ఫ్రూట్స్ బాగా వాడుకోవచ్చు. ఇవి కాకుండా నేరేడు, పైనాపిల్, దానిమ్మ, రేక్కాయలు ఈ 4 రకాలు కూడా సుమారుగా 100 grams తీసుకుంటే 60 calories ఉంటాయన్నమాట. ఇవి కూడా షుగర్ ఉన్నవారు తినదగిన పండ్లే. అందుకని దానిమ్మ గింజలు అన్నీ తిన్నా, రేక్కాయలు తిన్నా, నేరేడు తిన్నా, పైనాపిల్ ముక్కలు ఒకటి రెండు చక్రాలు కోసుకు తింటారు కదా, ఏమీ షుగర్ పెరగదన్నమాట. అంటే ఇట్లాంటి ఆహారాలు తినటం ద్వారా రక్తంలో చక్కెర పెరగదు, మీకు అందవలసిన పోషక పదార్థాలు బాగా అంది, షుగర్ వ్యాధి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి. ఈ పీచు పదార్థాలతో కూడిన సహజమైన పోషక విలువలు ఆహారాలు కాబట్టి రక్తనాళాల సమస్యలు రాకుండా నివారించే విధంగా ఈ ఫ్రూట్స్ హెల్ప్ చేస్తాయి అన్నమాట. అందుకని సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా శరీర అవయవాలు త్వరగా డ్యామేజ్ అవ్వకుండా కూడా కాపలా జరుగుతుంది వీటి ద్వారా. అందుకని ఈ పళ్ళు తినండి. ఇక యాపిలు, ద్రాక్ష ఇట్లాంటి 60 calories శక్తి సుమారుగా ఉంటుంది, కానీ పురుగు మందుల ప్రభావం ఎక్కువ కాబట్టి వాటిని కొనుక్కోవటం మానేస్తేనే మంచిది. అంటే అంత లాభమేమీ లేదు వాటిలో, పురుగు మందుల దోషం బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము మానేమని చెప్తుంటాం వాటిని. అందుకని ఇప్పుడు చెప్పిన రకాలన్నీ తినొచ్చు షుగర్ ఉన్నవారు. అంటే మామూలుగా షుగర్ వ్యాధి ఉన్నప్పుడు మామిడి పండు, అరటి పండు, పనస తొనలు, సపోటా, సీతాఫలం ఈ 5 రకాల పళ్ళు తినకుండా ఉంటే మంచిది. పండ్లల్లో వీటితో పాటు ఖర్జూర పండు కూడా ఈ 6 రకాల పండ్లని ఎక్కువ షుగర్ ఉండే అంటే ఎక్కువ చక్కెర శాతం ఉండే పండ్లుగా చెప్తారన్నమాట. అందుకని ఇట్లాంటి పండ్లను మీరు మానేసి ఇంతకుముందు చెప్పిన 11-12 రకాల ఫ్రూట్స్ మీకు నేను చెప్పింది, ఏవి లభిస్తే ఏ కాలం అనుకూలంగా ఆ కాలంలో మీరు వాటిని తింటానే ప్రయత్నించండి. ఉదయం పూట మొలకెత్తిన విత్తనాలు తినేటప్పుడు మొలకలతో పాటు ఈ పండ్లు తినండి, బాగుంటుంది. అంటే మన శరీరానికి మంచి ఆహారం అందించటం ద్వారా సమస్యలు ఇంకా తగ్గుతాయి. శరీరం ఆరోగ్యకరంగా రోగ నిరోధకతని పెంచుకోవడానికి ఈ ఫ్రూట్స్ చక్కగా హెల్ప్ చేస్తాయి. షుగర్ వచ్చిన వారిలో చాలా రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. దెబ్బలు గాయాలైన పుండ్లైన మానవ్ ఇలాంటి మంచి ఆహారం తినండి, ఈ శక్తి మీకు లోపల పెరుగుతుంది బాగా, అది మంచిదన్నమాట. మరొకటి సాయంకాల పూట 5-4:30 ఏదో స్నాక్స్ లాగా సాల్ట్ బిస్కెట్లో లేకపోతే ఏదైనా బజ్జీ అనో సమోసా అనో బోండాలు అని ఇట్లాంటి పంచదార లేదు కదా అవి తింటుంటారు. అలాంటి స్నాక్స్ మీరు తినకుండా ఆ సమయంలో ఇప్పుడు నేను అన్నట్టు కొన్ని పుచ్చకాయ మొక్కలు, కొన్ని కర్బూజా మొక్కలు, కొన్ని బొప్పాయి మొక్కలు ఇలాంటివి తినండి. షుగర్ ఉన్నవారు ఇప్పుడు పుచ్చకాయ జ్యూసులు ఇట్లాంటి జ్యూసెస్ తాగొద్దు మీరు ఇప్పుడు కూడా, పండ్లుగానే తినాలి. ఇప్పుడు చెప్పిన ఇట్లాంటి ఫ్రూట్స్ని ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కొన్ని తీసుకోండి, కంఫర్ట్గా ఉంటుంది. 1-2 గంటల చక్కగా అరిగిపోతుంది, మంచి ఆకలి వస్తుంది. ఈ 7 కల్లా మీరు డిన్నర్ తీసేసుకోవచ్చు అనమాట. అందుకని షుగర్ ఉన్నవారు ఇట్లాంటి పళ్ళు అన్నీ తినొచ్చు. షుగర్ లేని వారికి ఇతర పళ్ళు ఏవి తిన్నా మీకు ఇవి అన్ని పళ్ళు తిన్నప్పటికీ షుగర్ రాదు.
పళ్ళు తింటే షుగర్ వస్తుందని అపోహలో అందరూ ఉంటారు, అది చాలా తప్పు. ఇలాంటి పండ్లను కూడా షుగర్ వచ్చినప్పుడు కూడా తింటూ ఉండండి, మీకు ఏ విధమైన హాని జరగదని తెలియజేస్తూ. అందరికీ నమస్కారం అండి, నా పేరు రమాదేవి, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. మేము 2 మంత్స్ బ్యాక్ వచ్చాము 1 మంత్ ప్రోగ్రామ్కి. సో వచ్చినప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది. యాక్చువల్గా 15 డేస్కి వచ్చి ఇంక ఎక్స్టెండ్ చేసుకున్నాం అనమాట. సో 1 మంత్ ఉండి మొత్తం అన్ని ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళాము, ఈవెన్ వంటలు అవి కూడా ఫుల్ నేర్చుకున్నాము. సో ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇక్కడ ఉన్నప్పుడు అందరూ ఆల్మోస్ట్ ఓకే బాగానే చేస్తారు ఉంటారు, బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే టైప్ ఆఫ్ ఫుడ్ తయారు చేసుకుని ఇంకా మేము ఇంకా మాకు నచ్చిన విధంగా మేము కొత్తగా వితౌట్ సాల్ట్ వితౌట్ ఆయిల్ వీళ్ళు ఏం వద్దంటున్నారో అవన్నీ లేకుండా కూడా మేము కొత్తగా ఇంకా ట్రై చేసుకుని ఆ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటూ నేను ఇక్కడికంట ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 1 మంత్ ప్రోగ్రామ్లో నేను 4 కేజీస్ తగ్గాను. జనరల్గా నా బాడీ చాలా స్లోగా తగ్గుతుంది అనమాట. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇంకా 6 కేజీస్ తగ్గా 2 మంత్స్లో. తర్వాత ఇట్లా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక అక్కడ కూడా అలా ఒక ఇంట్లో కూడా మనం అదే ఫుడ్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి అండ్ వెళ్ళిన తర్వాత కూడా సేమ్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ ఫుడ్ అలాంటివి తీసుకోవడం వల్ల మీకు చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో అండ్ దెన్ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళే కాకుండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వస్తే ఫ్యూచర్లో వాళ్ళకి అనారోగ్యం రాకుండా చాలా హెల్దీగా ఎలా ఉండగలరు ఏంటి అనేది అన్నీ తెలుసుకోవచ్చు అనమాట. లావ్ అవ్వాలంటే కనుక మంచి ఫుడ్ ఏం తీసుకుంటే లావ్ అవుతారు. పిల్లల్ని తీసుకొస్తే పిల్లలకి ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల వ్యాయామాలు అన్నీ ఎలా ఉంటే బాగుంటాయో అవన్నీ బాగా తెలుసుకోవడానికి ఒక మంచి ఇది. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి చూస్తే ఇట్స్ లైక్ ఏ హాలిడే రిసార్ట్లా ఉందండి. అసలు ఏమీ అనిపించట్లేదు, అసలు ఏమి ఏదో ఒక దీంట్లోకి వచ్చాం ఆశ్రమంలో ఏదో ఇదని. చాలా హ్యాపీగా మొత్తం నలుగురం ఫుల్ ఎంజాయ్ చేసాము ఫ్యామిలీతో. మొత్తం ఈ మధ్య కాలంలో మేము ఇక్కడికే రావడం, ఇట్స్ మాకు ఏదో ఒక హాలిడే ట్రిప్లా ఉంది. సో అందరూ కూడా వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. తర్వాత సేమ్ పాటించగలగాలి కూడా. థ్యాంక్ యూ మా టీవీ వాళ్ళకి అండ్ రాజుగారికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు రవిబాబు అండి, నేను విజయవాడ వాస్తవ్యుణ్ణి. నేను ఇక్కడ 30 రోజుల క్యాంప్ కోసం వచ్చాను. నేను ఇక్కడికి వచ్చే ముందు నాకున్న సమస్యలు ఏమిటంటే డయాబెటిక్, అధిక బరువు. నేను గత 6 సంవత్సరాలుగా జిమ్కు వెళ్తున్నాను. థైరాయిడ్ కారణంగా నా వెయిట్ తగ్గడం లేదు. అంతేకాకుండా దాంతో నాకు డయాబెటిక్ రావడం. ఆ డయాబెటిక్ డాక్టర్ వారు నాకు ప్రిస్క్రైబ్ చేసిన మందు గ్లైకోమెట్ GP1. ఈ పరిస్థితుల్లో నేను ఇక్కడ 30 రోజుల క్యాంపులో చేరాను. గత 8 రోజులుగా నేను ఇప్పుడు ఇక్కడ ఈ ఆశ్రమానికి వచ్చి 8 రోజులైంది. 3వ రోజు నుంచి నేను GP1 ట్యాబ్లెట్ మానివేశాను. బరువు కూడా తగ్గుముఖం పట్టింది. ఉత్త ఆహారం, ఉప్పు నూనె నీళ్ళ ఆహారాన్ని ఒక వైద్యంగా ఇచ్చి అందరికీ ఈ మెసేజ్ వెళ్ళడం అనేలాగా చేసిన మంతెన సత్యనరాజు గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఆయనకి మేము ఎంతో కృతజ్ఞత పడి ఉన్నాము. ఆయన నిస్వార్థ సేవలో ఎంతోమంది నాలాంటి వారు ఇక్కడికి వచ్చి తమ ఆరోగ్యాన్ని స్వస్థపరచుకొని సంతోషంగా ఎటువంటి ఆలోపతిక్ మెడిసిన్ తీసుకోని అవసరం లేకుండా వెళ్ళిపోతున్నారు. నేను ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి, వారి యొక్క ఆశ్రమానికి నా కృతజ్ఞాపతి వందనలు. థ్యాంక్ యూ. నా పేరు ఒక్కలగడ సాంబశివరావు, మా ఊరు తెనాలి. నా వయసు 67 సంవత్సరాలు. ఈ 4 రోజులు క్యాంపుతో వచ్చాము. పక్కనున్న మా భార్య శేషారత్న కుమారి, ఈ పక్కనున్న అమ్మాయి మా కూతురు పద్మావతి, వాళ్ళది నసరాపేట. నాకు షుగర్ వ్యాధి, బీపీ కొద్దిగా ఉన్నది, థైరాయిడ్ ప్రాబ్లం కూడా కొద్దిగా ఉన్నది. షుగర్ వ్యాధి వచ్చి 25 సంవత్సరాలు అయినది. రోజు ఉదయం పూట ఇంజెక్షను ఓ బిళ్ళ, సాయంత్రం పూట కూడా ఇంజెక్షన్ బిళ్ళ వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత 5 రోజే
ఇంజక్షన్ డాక్టర్ గారు తీసేశారు, షుగర్ తగ్గింది, ఇంజక్షన్ అక్కర్లేదన్నారు. అప్పటి నుంచి ఉదయం ఒక బిళ్ళ, సాయంత్రం బిళ్ళ వేసుకుంటున్నాను. 10 రోజులు అయిన తర్వాత ఉదయం 6 బిళ్ళ, సాయంత్రం 6 బిళ్ళ చేశారు. ప్రస్తుతం అట్నే ఉన్నది. కాలుకి నొప్పులుంటే కొద్దిగా తగ్గినాయి, కాలు వాపు కొద్దిగా ఉండేది, నీరుగా ఉండేది, ఆ నీరు పోయి నరాలు కనపడుతున్నాయి. ఇక్కడ ట్రీట్మెంట్ వచ్చేటికి ఫిజియోథెరపీ చేపిస్తున్నారు. తర్వాత శరీర వ్యాయామం మర్దన ఆ క్రమం చేపిస్తున్నారు. ఉదయం పూట 5 గంటలకి యోగా క్లాస్ ఉంటుంది. తర్వాత స్పెషల్గా షుగర్ క్లాస్ ఉంటుంది. కీళ్ళ నొప్పుల క్లాస్కి వెళ్తున్నాము. చాలా బాగుంది, ఆరోగ్యం బాగుంది. నా ఆడవాళ్ళకి కూడా షుగర్ వ్యాధి ఉంది, ఆమె కూడా సుఖం తగ్గింది, మందు డోస్ సుఖం తగ్గించారు. బీపీ థైరాయిడ్ ఉంది, అవి కొద్దిగా తగ్గినాయి. ఆశ్రమం చాలా అందంగా ఉన్నది, ప్రకృతి సిద్ధంగా. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనుషులు సహకరించింది కాకుండా ప్రకృతి కూడా చాలా సహకరిస్తుంది. ఇక్కడ 100 చెట్లు ఉన్నా కూడా ఒక దోమ కూడా లేదు. ప్రతి సాధకుడు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఆరోగ్యం ముందు ప్రకృతికే సగం ఆరోగ్యం వచ్చింది. వీళ్ళ ఆహారంలో ఉప్పు, నూనె, పులుపు, చింతపండు, బెల్లము, పంచదారలు వాడరు. అయినా కూడా కూరలు చాలా బాగుంటున్నాయి, మన ఇళ్లలో చేసినట్టుగానే ఉంటున్నాయి. ఆ ఉప్పు లేని లోటు కానీ పులుపు లేని లోటు కనిపించట్లేదు. మనం ఇంటికాడ కూర్చుంటే ఫుడ్ రకరకాల టైం తింటుంటాము. ఇక్కడ టంచన్ కూడా కరెక్ట్ టైంకి, ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, సాయంత్రం డిన్నర్ కానీ టైం అండి టైంగా వస్తుంది. యోగా క్లాసులు కానీ ఫిజియోథెరపీ కానీ అందరూ చాలా ప్రేమతో చేస్తున్నారు. డబ్బులు అందరూ తీసుకుంటారు కానీ ఈ సేవ అనేది చాలా అద్భుతం. ఏడ ఈ యొక్క అవకాశం కల్పించిన రాజుగారికి, ఆ సిబ్బందికి అందరికీ నమస్కారములు. మా పిల్లలు చేరారు ఫ్యామిలీగా, వాళ్ళు ఇప్పుడు పాటిస్తుంటే 15 కిలోల దగ్గర మా అబ్బాయి, మా కాళ్ళు వాళ్ళు 7 కిలోలు దగ్గర, మా పిల్లలు మనవరాళ్ళు కూడా చేరారు, వాళ్ళు కూడా 8 కిలోలు దగ్గారు. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మా గోల్డ్ వారికి ధన్యవాదములు. ఈ ఆశ్రమ నిర్వాహకులు, దాతలు, ఎంతోమంది దాతలు సహకారం కట్టారు కాబట్టి ఈ దాతలందరూ కూడా నా హృదయపు నమస్కారములు. థ్యాంక్ యూ. నా పేరు చిత్రాల పద్మావతి, మా ఊరు నర్సరావుపేట. నేను వచ్చి 10 రోజులైంది, నాకు చాలా బాగా తగ్గింది. నేను ఈ ఫుడ్ ఫాలో అవుతూ 1 నెల రోజుల నుంచి ఇంటి దగ్గరే చేస్తున్నాను. 10 కేజీలు తగ్గాను ఇప్పటికీ, చాలా బాగుంది. మీరు అందరూ చేరాల్సింది ఖచ్చితంగా. ఇక్కడ ఎప్పుడూ చూడలేని వింతలు విశేషాలు అన్ని రకాలు ఉన్నాయి. ఇలా చేస్తే కనుక అందరికీ చాలా బాగుంటుంది. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పచ్చు. మీరు మా టీవీ చూడకపోతే ఖచ్చితంగా చూడమని అందరికీ చెప్పండి. చాలా బాగుంది ఇక్కడ ట్రీట్మెంట్లు కూడా. ఈ డబ్బులు చాలా ఖర్చు అవుతాయి మనం బయట చేయించుకుంటే. చాలా బాగున్నాయి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా. నేను చాలామందికి చెప్పాను, నేను వచ్చేటప్పుడే 1-5 గుండి తీసుకొని వచ్చాను. మీరు కూడా అందరికీ చెప్పాలి. రాజుగారికి నా నమస్కారములు, మా టీవీ వాళ్ళకి ఏం చెప్పాలి నమస్కారాలు, నా ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమంలో మరిన్ని ఆరోగ్య రహస్యాలతో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం. మా లేటెస్ట్ వీడియోస్ ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని పొందండి.